జీవితవనంలో కొత్త గాలి ఎనిమిదవ భాగం ఏడవ భాగంలో సంధ్య తల్లి పెళ్లికి అంగీకరించేసరికి కిరణ్ పెళ్లి కమలతో జరిగిపోతుంది ఉషా కులాంతర వివాహం చేసుకుంటుంది శశికి కొడుకు పుడతాడు కమల బాబుని కనీ ప్రపంచం బాబుని కని ప్రసవంలోనే చనిపోతే కిరణ్ చెల్లెలు ఆ బాబుని పెంచుతుంటుంది కిరణ్ ప్యారిస్ వెళ్తాడు పల్గుణ పెళ్లి చేసుకొని ఇలరికం వెళ్ళిపోతాడు కథ కొనసాగుతుంది ఒకసారి రాణి పల్గుణ వచ్చారు అమ్మని నన్ను తన దగ్గరికి వచ్చేయమని బ్రతిమాలాడు నేను అంగీకరించలేదు నేను పెళ్లికి ఒప్పుకోననే కోపంతో అమ్మ నేను పోతాను అంది నిరభ్యంతరంగా వెళ్ళు అన్నాను మరి ఒంటరిగా ఎలా ఉంటావు అంది నాకేం భయం లేదు మరి నీ తిండి అంది మళ్ళీ వంట మనిషిని పెట్టుకుంటాను అన్నాను అమ్మ ఏమనుకుందో పల్గుణ దగ్గరికి వెళ్ళలేదు వాడికి వాళ్ళ మామగారు ఒక ఇల్లు ఇచ్చారు డిస్పెన్సరీ కూడా ప్రస్తుతం అక్కడే పక్కనే హాస్పిటల్ కూడా కట్టిస్తాను అన్నాడట నా అప్పులు తీరిపోతూ ఉండడంతో నేను ఒక డైనింగ్ టేబుల్ కొనుక్కున్నాను ఫ్యాన్ కొన్నాను పల్గున ఎన్నోసార్లు నాకు డబ్బు ఇవ్వబోయాడు నేను అక్కర్లేదు అని మృదువుగానే తిరస్కరించాను నా చదువుకి నువ్వెన్నో అప్పులు చేశావు అవైనా తీర్చక్క అన్నాడు అభిమానంగా నేను నాన్నగారికి మాట ఇచ్చిన ప్రకారం మిమ్మల్ని చదివించాను పెళ్లిళ్ళు చేసి అత్తారింటికి పంపించాను నేను ప్రతిఫలం అంటూ ఏనాడు మీ నుంచి ఆశించలేదు నేను చేసిన అప్పులు నేను ఏనాటికైనా తీర్చుకోగలను అన్నాను నిర్మోహమాటంగా పల్గుణ తలవాల్చుకుని వెళ్ళిపోయాడు పోనీ ఎంతకాలం మీ బాధ్యతలు భరిస్తావు మీనాని నేను తీసుకువెళ్తాను అన్నాడు నో పంపను దానికి కూడా నేను గార్డియన్ని అయినా అది వస్తానంటే తీసుకువెళ్ళు అన్నాను మీనా అక్కని ఒంటరిగా వదిలి రాను అంది ఖచ్చితంగా ఫల్గుణ నేను నేనెవ్వరికీ లొంగలేదు పల్గుణ ఎన్ని ప్రయత్నాలు చేసినా నేను దేనికి అంగీకరించలేదు ఒకసారి పండక్కి పిలిచి చీర పెట్టాడు నేను అది ఉషని పిలిచి పెట్టేశాను సంక్రాంతికి శశి వచ్చింది పిల్లల్ని తీసుకుని సాయంకాలం రాణి పల్గుణ వచ్చారు పండక్కున్నారు నేను ఓ రోజు సాయంకాలం ఆఫీస్ నుండి వచ్చేసరికి అప్పుడే శశి కొడుకు ఎదురొచ్చాడు చేతులు చాచుకుంటూ నేను వాడిని అసలు దగ్గరికి తీయలేదు తప్పించుకొని వచ్చేశాను నాకు పిల్లలంటే ఎంత ప్రాణమో కానీ అదేమిటో నా చెల్లెలి పిల్లలైనా కూడా నేనేనాడూ ఎత్తుకోలేదు ఏమీ కొనిపెట్టలేదు నాకు అసలు అది ఇష్టం లేదు బ్యాగ్ చిలక్కొయ్యక తగిలించి యథాలాపంగా అలవాటుగా తలెత్తి చూశాను గోడ మీద జీవితవనం లేదు అమ్మా నేను బిగ్గరగా అరిచాను అమ్మ పరిగెత్తుకొచ్చింది నేను పిలుపు మానేసి చాలా కాలమైంది అమ్మ నా ఆప్యాయంగా పలకటమే మానేశాను నా జీవితవనం ఏది ఎవరు తీశారు తీక్షణంగా అన్నాను రాణి వచ్చింది నేనే తీశాను చాలా ఆర్ట్ నేను తీసుకువెళ్తాను అంది అమ్మ నా గదిలో వస్తువులు ముట్టుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాను వెంటనే ఆ చిత్రం తీసుకురా క్విక్ అన్నాను అమ్మ మరి నిమిషంలో దాన్ని తెచ్చి గోడకు తగిలిస్తూ వద్దని ఎంత చెప్పినా వినిపించుకోలేదు అని గొనుక్కుంటోంది రాణి ముఖం అవమానం జరిగినట్టు కందిపోయింది ఎవడికి కావాలట ఆ బోడిగీతలు డబ్బు పారేస్తే బజార్లో ఎన్నో దొరుకుతాయి అంది ఉక్రోషంగా మంచిది అలాగే కొనుక్కో నేను పేద పిల్లని అలాంటి విలువైనవి ఇచ్చుకోలేను దానం చెయ్యలేను మీ నాన్న బాగా డబ్బునవాడేగా కోరింది కొనుక్కో మీ ఆయన కూడా బాగానే సంపాదిస్తున్నాడుగా హైదరాబాద్లో ఉన్న చిత్రాలన్నీ కొనుక్కో నేనేం కాదనను కానీ ఆ జీవితం మనం మీద చెయ్యి వేసినా నేను సహించను కఠినంగా అన్నాను దిస్ ఈజ్ టూ మచ్ అంది రోషంగా నేను బాత్రూమ్ వైపు వెళ్ళబోతూ యు మే గో అవుట్ అన్నాను రాణి విసురుగా వెళ్ళిపోయింది మీనా వచ్చి టిఫిన్కి రమ్మంది వెళ్ళి డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాను అక్క ఎంతకాలం ఇలా ఒంటరిగా ఉంటావో పల్గుణ ప్రారంభించాడు నేను చచ్చేంత వరకు అన్నాను టిఫిన్ తింటూ ఇది చాలా అన్యాయం అన్నాడు చిరుకోపంగా ఇందులో న్యాయం అన్యాయం అనే ప్రసక్తే లేదు మేమంతా జీవితంలో స్థిరపడిపోయాం అమ్మ నీ గురించి ఎంత బాధపడుతోందో తెలుసా నాన్సెన్స్ నాకేం నేను బ్రహ్మాండంగా ఉన్నాను సంపాదించుకుంటున్నాను తింటున్నాను ఓపికంటే ఇంత ముష్టి పారేస్తున్నాను పల్గుణ కొరడా దెబ్బలు తినవాడిలా చూస్తూ పోని అక్క నీకంటూ తోడు ఎవరో ఒకరు కావాలిగా అన్నాడు అంత ఒంటతనమే వస్తే భరించలేకపోతే డార్జిలింగ్ వెళ్ళిపోతాను డార్జిలింగా అవును నాకోసం ప్రమీల ఇంటి తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయి నేను వెళ్ళాలే వెళ్ళాలేగాని నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటుంది ఎవ్వరూ మాట్లాడలేదు సంధ్య నిన్ను పెంచుకుంటాను అని ప్రమీల నాతో ఎన్నోసార్లు అంది కూడా అన్నాను ఇందులో మీరెవ్వరూ నన్ను ఆదుకోరు అని స్పష్టంగా తెలియచేశాను విజయవాడలో మంచి సంబంధం ఉందమ్మా ముఖ్యంగా నేను ఆ పని మీదే హైదరాబాద్ వచ్చాను సంధ్యను చేసుకోమని అడిగితే సరేనన్నాడు కాకపోతే రెండో పెళ్లివాడు అంతే కట్నం కూడా వద్దన్నాడు అంది శశి ఈ మధ్య మహిళా సమావేశాల్లో చేరి ఇటువంటి విధవ రాజకీయాలు వంట పట్టించుకున్నట్లుంది మీ అక్క పెళ్ళెందుకు చేసుకోలేదు ఏమైనా జబ్బా అని మొన్న మా అత్తగారు అంటుంటే తలెత్తుకోలేకపోయాను పల్గుణ కోపంగా అన్నాడు సరే సరే మీ అత్తగారు నయం మా అత్తగారైతే మరీను ఆ ప్రేమించిన వాడితో ఏదో సంబంధం ఉంది అందుకే ఈ పిల్ల పెళ్లి చేసుకోలేదు అన్నారు అంది శశి బాధపడిపోతూ నేను మాట్లాడలేదు మౌనంగా కాఫీ తాగుతున్నాను మీ అక్క ఇలాంటిది అని అంటుంటే ఎంత అవమానంగా ఉందో తెలుసా మా అత్తగారి ముందు తలెత్తుకోలేకపోయాను ఏళ్లు మీద పడుతున్నాయి పెళ్ళెప్పుడని అందరూ అడగటమే నేను కాఫీ కప్పు కింద పెట్టేసి అచ్చా అని ఫక్కును నవ్వాను పల్గుణ అదిరిపోయాడు ముఖం కందగడ్డలా చేసుకున్నాడు ఏరా పల్గుణ అక్కకి పెళ్లి కాకుండా చదువు పూర్తవగానే కొంపలంటుకుపోయినట్టు పెళ్లి చేసుకున్నప్పుడు గుర్తు రాలేదా మీ అత్తగారి ముందు ఈరోజు నీకు అవమానమైందా మీ అత్తగారికి ఆ మాత్రం బుద్ధి లేదు అలా అనడానికి అన్నాను పల్గుణ ఎవరైనా సరే ఎవరైనా సరే గట్టిగా మాట్లాడితే నోరు ఎత్తడిక నేను శశి వైపు తిరిగాను ఏమే శశి నన్ను రెండో పెళ్లివాడికి ఇచ్చి చేస్తావా ఎంత జాలిగుండనిది బాధ్యతలు బంధాలు అంటూ కబుర్లు చెప్తూనే పచ్చి స్వార్థపరురాల్లా గుళ్ళో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన నువ్వు నాకు నీతులు చెప్తున్నావా ఈ కుటుంబాన్ని ఆదుకోవే అని చివరికి సిగ్గు లజ్జ అన్నీ విడిచి ఏడ్చినా కూడా మా అత్తగారికి ఇష్టం లేదో అని వెళ్ళిపోయినాడు ఈ అక్క గుర్తుకు రాలేదా అన్నాను శశి నోటికి పక్షవాతం వచ్చినట్టు చూడసాగింది నేను మళ్ళీ అన్నాను నాకు ఈ ప్రపంచంలో నా కిరణ్ తప్ప ఇంకే వెదవతోనూ పరిచయం కూడా లేదని నీకు తెలీదు అయినా మీ అత్తగారికి నన్ననే అధికారం ఎవరిచ్చారే అవును నేను చెడిపోయాను నిజంగా చెడిపోయాను మీకోసం మీ స్వార్థం కోసం నేను పూర్తిగా చెడిపోయాను అనుక్షణం ఆత్మవంచన చేసుకుంటూనే నా కిరణ్ని కూడా వదులుకుని బ్రతుకుతున్నాను పెద్ద దానిని అని నా నెత్తిన కిరీటం పెట్టి మీరందరూ దాటుకున్నారు చివరికి మీరందరూ నాకు శ్రీరంగనీతులు చెప్తున్నారు నేను పంచుకున్న ఈ బాధ్యతలు ఈ బరువులు మీలో ఎవరైనా పంచుకున్నారేమో గుండెల మీద చేయి వేసుకుని చెప్పండి మీరు నా జీవితం నాశనం చేశారు నన్ను జలగల్లా పీక్కు తిన్నారు కాబట్టి శశి నోరుంది కదా అని వాగటం కాదే కాస్తంత ఆలోచించుకోవాలి ఆ రోజే నేను నా కిరణ్తో వెళ్ళిపోతే మీరంతా ఏం చేసేవారు మీ చదువుల కోసం బట్టల కోసం తిండి కోసం పుస్తకాల కోసం ఎన్ని అప్పులు చేశాను చివరికి అందరూ ఏమీ పట్టనట్టు అన్నీ నా నెత్తిన రుద్ది వెళ్ళిపోయారు అప్పుడు కూడా నేనేమైనా అన్నానా నాకు హఠాత్తుగా దుఃఖం వరదలా వచ్చేసింది నా బాకీ ఎంతో చెప్తే తీర్చేస్తాలే రోషంగా అంది శశి నేను చర్రుమన్నాను తీర్చమని నేను అడగలేదు అది నా బాధ్యత అని మీరంతా అన్నారు పోనీయండి ఏం చేద్దాం ఆల్ రైట్ ఇదంతా మీ బాకీ తీర్చానని సరిపెట్టుకుంటాను అని గదిలోకి పారిపోయాను బయట పైన చిన్న చిన్నగా మాటలు తప్పించి ఏం జరగలేదు ఈ మనుషుల మీద మనస్తత్వాల మీద నాకు పట్టణాని ఆగ్రహం కలగసాగింది శశి పండక్కి బట్టలు పెట్టలేదని అందరిలో తనకు అవమానంగా ఉందని ఏడ్చింది నేను వాచి పెట్టుకుంటూ అమ్మా అన్నం వడ్డించు అన్నాను కుర్చీలో కూర్చుంటూ పెళ్ళ ఇన్ని సంవత్సరాలైనా ప్రకాష్కు ఒక్కసారైనా బట్టలు పెట్టలేదు నా పిల్లలకి ఒక్క బొమ్మ కొనిపెట్టలేదు అంది రోషంగా అమ్మ కళ్ళు ఒత్తుకుంటుంటే నాకు కష్టం వేసింది నీ పుట్టింటి వాళ్ళు చాలా పేదవాళ్ళని నీకు తెలుసుగా అన్నాను ప్రకాష్ వారిస్తున్నా శశి ఊరుకోలేదు నువ్వు సంపాదిస్తూనే ఉన్నావుగా అంది నేను విచిత్రంగా చూస్తూ నవ్వాను నా సంపాదన మీకు ధారపోయాలని లేదే అసలు నాకేమవసరం నాన్నే ఉంటే ఇలా చేసేవారా అంది కోపంగా ఏడుస్తూ నేను చర్రున లేచాను అవునే నాన్నే బతికుంటే నా బ్రతి నా ఇలా అయ్యేదా నేను సంపాదించిందంతా మీకు దానం చేయాలని నా మొహాన్ ఏమైనా రాసిపెట్టుందా నేనేమైనా నీకు బాకీనా జాగ్రత్త నువ్వే కాదు నేను ఈ ఇంటి ఆడపిల్లనే నా కన్న తండ్రి ఉంటే నేను ఇలా మీ స్వార్థానికి బలైపోయేదాన్నా శశి ఇష్టం వచ్చినట్టు వాగి నాకు కోపం తెప్పించకు మైండ్ యువర్ టంగ్ అనేసి కూర్చుని అన్నం కలపసాగాను నా మనసు కుతకుతలాడుతోంది అమ్మ పచ్చడి వేస్తూ పోనీ వేసి అధ్య ఆడపిల్ల మాత్రం ఆశపట్టం తప్పు కాదు కనీసం దానికి పిల్లలకి బట్టలైనా నాకు కోపం కస్తున వచ్చింది నాన్సెన్స్ పెళ్ళై ఇన్నేళ్లైనా అది లేదు ఇది లేదు అని నా ప్రాణాలని తీయటానికి సిగ్గులేదు కష్టపడి అప్పులు చేసి అయినా బిఎస్సీ చదివించాను ఆ చదువంతా గంగలో కలిపి ఇంకా నా మీద పడి ఏడవటానికి కాస్తైనా సిగ్గు లజ్జ అనేవి ఉండాలమ్మా నేను చచ్చినా కూడా ఒక్క చిల్లి గవ్వ కూడా ఇవ్వను అనేసి నిండు కంచంలో చేయి కడుక్కొని కూర్చీని ఒక్క తన్ను తన్ని గదిలోకి వచ్చేశాను ప్రకాష్ శశి పోట్లాడుకుంటున్నారు ప్రకాష్ నోర్మయ్ ఆ అమ్మాయి నేర్పించడానికి సిగ్గులేదు అని మొట్టమొదటిసారిగా తిట్టిన తిట్లు నేను చెప్పులు వేసుకుంటూ విన్నాను శశి నోరు ఇక వినిపించలేదు వెనక అమ్మ సంధ్య సంధ్య అన్నం తిని వెళ్ళవే అని వెంటబడుతున్నా నేను వినిపించుకోకుండా భగభగలాడే మనస్సుతో ఆఫీస్కి వెళ్ళిపోయాను శశి ఉత్తరం రాసింది అంది అమ్మ కాఫీ ఇస్తూ ఏమిటి విశేషాలు అన్నాను ఉత్తరం అవతలు పెట్టేస్తూ పిల్లలతో చేసుకోవడం కష్టంగా ఉందట వాసుని ఇక్కడికి పంపిస్తాను అంది నేను మాట్లాడలేదు శశికి ఉండే ఆత్మాభిమానం అంతా ఏమైపోయిందో ఎంతసేపు ఇరుగు పొరుగుతో పందెం వేసుకుంటుంది చి ఎంత సిగ్గు లేకుండా అయిపోయింది అనుకున్నాను మర్నాడు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ కదిలించింది నీకు ఒంట్లో బాగుండటం లేదు వాడిని ఎవరు చూస్తారు అన్నాను సాధ్యమైనంత సౌమ్యంగా అమ్మ ఉత్సాహంగా అంది మీరంతా బయటికి వెళ్తారు మధ్యాహ్నం నాకొక్కదానికి ఏమీ తోచదు కాస్త సందడిగా అన్నా ఉంటుంది కానీ నీకు విశ్రాంతి అవసరమని చెప్పాడు కదమ్మా నీ కొడుకు నీకు పనేమీ లేదుగా ఉదయం సాయంత్రం నువ్వు చూడు అంది నేను భగ్గుమన్నాను నాకంత కర్మేం పట్టలేదు సంధ్య అమ్మ నివ్వెరిపోయింది నవమాసాలు మోసి కన్న ఆవిడగారే చేసుకోలేనప్పుడు పరాయమ్మ కన్న బిడ్డని ఇంకెవరో ఎందుకు చూస్తారు అన్నాను విసురుగా శశి నీకు పరాయిదా అది పదే పదే నా చేత పలికించొద్దు పోనీ నేనే చూసుకుంటాను పిలిపించు నో డబ్బు పారేస్తే ఆయాలు దొరుకుతారు మనకన్నా శుభ్రంగా పువ్వులా పెంచుతారు వాళ్ళు ఇప్పుడికా ఆవిడ ఏ మహిళా సంఘాలు పట్టుకొని తిరిగినా దిగులు లేదు వీళ్ళందరికీ వీళ్ళకి పుట్టే సంతానానికి చేయడానికి ఇక్కడ పని మనుషులెవ్వరూ లేరు అన్నాను నిర్లక్ష్యంగా వెళ్ళబోతూ వాడిని నీ ఛాయలకు కూడా రానివ్వకు వాడిని నేనే పెంచుతాను అమ్మ బ్రతిమినాడుతోంది ఆ వయసులో ఆ మమకారం అలా ఉంటుందేమో నీ తాలూకు సొమ్మెదైనా ఉంటే అలాగే ఖర్చు పెట్టుకో అని గుమ్మం దాకా వచ్చాను అమ్మ మండిపడుతూ నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను శశి కొడుకుని తెస్తాను ఇంట్లో చెంబు గిన్నె సమస్తం అమ్మి అయినా సరే వాడిని పెంచుతాను అంది నేను రెచ్చిపోతూ అనకూడని మాట అనేశాను ఈ ఇల్లు నాది ఇంటి అద్దె నేను కడుతున్నాను ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు నాదే దాని మీద నీకే అధికారం లేదు నీ తాలూకు చిల్లి గిన్నెలు సొట్టపడిన బిందె అటక మీద ఉన్నాయి వాటిని అమ్మి మహారాజులా పెంచుకో నేను కాదంటే అప్పుడను అని రివ్వున వెళ్ళిపోయాను మళ్ళీ అమ్మ ప్రసక్తి ఎప్పుడూ తీసుకురాలేదు సృష్టి చక్రం అలసట లేకుండా తిరుగుతోంది ప్రకృతిలో మార్పు మనిషిలో మార్పు ఈ రోజుల్లో మార్పు కొన్ని సంవత్సరాలు ముందుకు దొరికిపోయాయి చైతన్య స్రవంతి పొంగిపోతూనే ఉంది కానీ నా జీవితంలో ఏమాత్రం మార్పు లేదు ఆ రోజు ఏప్రిల్ ఫస్ట్ నా పుట్టినరోజు ఇరవై తొమ్మిది సంవత్సరాలు పూర్తయి ముప్పైలోకి అడుగుపెట్టాను ఈ మూడు సంవత్సరాలలో నాలో ఏమాత్రం మార్పు లేదు సన్నగా అలాగే ఉన్నాను ముఖంలో కాస్త గాంభీర్యం వచ్చింది అంతులేని నా ఆలోచనలకి ఫలితంగా కళ్ళకి కళ్ళ ఈ తలనొప్పి కళ్ళజోడుతో అచ్చు ఆఫీసర్లా ఉంటాను అంటుంది విమల నేను ఆఫీసర్ని అయ్యాను ఇప్పుడు విమల నా దగ్గర పని గొట్టడానికి ప్రయత్నిస్తోంది కానీ నేను సాగనివ్వను విమలకి ఇప్పుడు ఓ కొడుకు కూడా కిరణ్ నా పుట్టినరోజు బహుమతిగా ఇచ్చిన ఆ మూడు చీరలు స్టాండ్ మీద ఎదురుగా ఉన్నాయి అవి చిరుగులు పట్టినా వెలిసిపోయినా అవంటే నాకు చాలా ఇష్టం నా అప్పులన్నీ తీరిపోయాయి సోఫా కొన్నాను డ్రెస్సింగ్ టేబుల్ కొన్నాను ఖరీదైన బెడ్ కొన్నాను గుమ్మాలకి కి కిటికీలకి అమర్చాను అన్నీ ఉన్న నా జీవితంలో నేను ఎప్పటికీ దాన్నే ఈ మూడు సంవత్సరాలలో చెప్పుకోదగిన మార్పులే జరిగాయి ప్రమీల భర్తకి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అవుతోందట అందుకని కొంతకాలం క్రితం ఇక్కడికి వచ్చేసింది ఇప్పుడు ప్రమీలకి కొడుకు పుట్టాడు ప్రకాష్ హైదరాబాద్ బదిలీ చేయించుకొని వచ్చేశాడు ఉషా సుధాకర్ ఉద్యోగాలు చేసుకుంటూ హైదరాబాద్లోనే ఉన్నారు ఉషా బిఏ పరీక్షలు రాస్తోంది కానీ నాకు అమ్మకి మాత్రం పూర్తిగా కాంటాక్ట్స్ తెగిపోయాయి అమ్మ అని పిలిచి మూడు సంవత్సరాలు అవుతోంది ఒక్కసారి అమ్మ శశికి డబ్బు అవసరం ఉషకి మంచి బట్టలు చెంబు గిన్నె కొనాలి వెయ్యి రూపాయలు ఇవ్వమంది వెయ్యా అని నోరు తెరిచాను నీకు ఖర్చులు మాత్రం ఏమున్నాయి అప్పులు కూడా తీర్చేసావంది నా దగ్గర డబ్బు లేదు అనేశాను నాతో అబద్ధాలు ఎందుకు చెప్తావు నీ బా నీ పాస్బుక్ చూడలేదనుకున్నావా అంది కోపంగా మీనాకి పెళ్లి చేయాలి అన్నాను ఒక వెయ్యి తీస్తే ఏం తరిగిపోదు అంది నేను ఇవ్వను ఏం కట్టకట్టుకుపోతావా అంది ఆగ్రహంగా రేపు నేను ముసల్దాన్నైనా లేవలేకపోయినా ఈ త్యాగమూర్తులెవ్వరూ నన్ను ఆదుకోరు నాకు రోగం వచ్చినా రొస్టు వచ్చినా ఎవ్వరూ చెయ్యరు కాళ్ళు చేతులు సవ్యంగా ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకుంటే ఎవ్వరి ముందు దేహి అని చేయిచాచకుండా బ్రతకాలి అదే నా ఆశయం ఇక నాతో తర్కించకు అని వెళ్ళిపోయాను అంతే ఆ రోజు నుంచి మా ఇద్దరి మధ్య మాటలు బంద్ అమ్మ నా పెళ్లి గురించి దాదాపు మర్చిపోయింది కానీ నేను మొండిదాన్ని గతాన్ని సింహవలోకనం చేసుకుంటున్న నేను హఠాత్తుగా ఏడుపు వినిపించడంతో ఉలిక్కిపడ్డాను బస్టాప్లో జనం బాగా ఉన్నారు నేను కొంచెం ఎడంగా నిలబడ్డాను రోడ్డు మీద మూడు నాలుగు సంవత్సరాల బాబు బోర్లా పడి ఏడుస్తున్నాడు నేను చప్పున వెళ్ళి ఆ బాబును ఎత్తుకున్నాను ఖరీదైన బట్టలు మెడలో పులిగోరు కాళ్లకి బూటు గట్టిగా కొరకాలి అనిపించేలా ఉన్నాడు ముద్దుగా బొద్దుగా ఉన్న ఆ బాబుని భుజాన వేసుకుని వీపు మీద మెల్లిగా తట్టుతూ బాబు తాలూకు మనుషుల కోసం వెతకసాగాను బాబు ఎత్తుకోగానే ఏడుపు తగ్గించాడు నేను అటు ఇటు చూస్తున్నంతలో తెల్లటి బట్టలతో ఒక వ్యక్తి అటు ఇటు చూసుకుంటూ ఇటే వస్తూ కనిపించాడు నేను అతను బాబు కోసమే వస్తున్నాడు అనుకొని ఎదురు వెళ్ళాను బాబు అని పిలుస్తున్న అతను చప్పు నాగిపోయాడు నేను ఎదురుగా నిలబడ్డ వ్యక్తిని చూసి స్థాణువైపోయాను కళ్ళజోడు సవరించుకొని పరీక్షగా చూశాను నోటి మాట రానదానిలా చూడసాగాను సంధ్య అతను సంభ్రమాశ్చారాలతో పలకరించాడు కిరణ్ నాకేమిటో మాటలు దొరకటం లేదు ఇద్దరం కాలం స్తంభించిపోయినట్లుగా అలాగే నిలబడిపోయాం తెల్లటి ప్యాంటు నలుపు మీద తెల్లటి చుక్కలన్న షర్టు నడుముకి వెడల్పాటి నల్లటి బెల్టు అతని యొక్క టీవీని పెంచుతున్నట్టుగా ఉంది అతని డ్రెస్లో ఏ మార్పు లేదు చేతిలో చివరికంట కాలిన సిగరెట్ కింద పడేసి బూట్తో నలుపుతూ నా చేతుల్లోంచి బాబునందుకుంటూ హ్యాపీ బర్త్డే సంధ్య అన్నాడు అతనికి ఎంత జ్ఞాపకం మౌనంగా అతన్నే చూడసాగాను కనీసం థ్యాంక్స్ అన్నారని కూడా గుర్తులేదా అన్నాడు నవ్వుతూ నేను అప్పటికీ మాట్లాడలేదు అతను చప్పున ఉలిక్కి పడ్డవాడిలా నా భుజం చుట్టూ చెయ్యి వేస్తూ సరే బాగానే ఉంది మనం రోడ్డు మధ్యలో నిలబడి ఒకరినొకరం చూసుకుంటూ నిలబడితే ట్రాఫిక్ అంతా బంద్ అయ్యేలా ఉంది అన్నాడు ఇద్దరం రోడ్డు పక్కకొచ్చాం ఏం సంధ్య మాట్లాడకూడదని ఏమైనా భీష్మృతిజ్ఞ చేశావా లాలనగా అడిగాడు నేను వణుకుతున్న స్వరంతో అతని చేతిని పట్టుకుని నువ్వు నువ్వు ఇక్కడ అసలు కిరణ్వేనా అన్నాను ఆహా అక్షరాలా నువ్వు నిజంగా సంధ్యవే అయితే నేను నిజంగా కిరణ్నే అన్నాడు కిరణ్ సంభ్రమంగా అన్నాడు ఎస్ మేడం తమాషగా అన్నాడు నవ్వుతూ నాకిప్పుడు ఎలా ఉందో తెలుసా ఎంత ఆనందంగా ఉందో తెలుసా నా జన్మలో నాకింత ఆనందం కలగలేదు అనేశాను అచ్చా అన్నాడు వెక్కిరిస్తున్నట్లుగా నేను పక్కపక్క నవ్వాను నవ్వుతున్న అతను ఆగిపోయి సంధ్య నీలో ఏదో మార్పు కనబడుతోంది ఏమిటది అన్నాడు మార్పా ఏమిటది లావయ్యానా అన్నాను చూసుకుంటూ కాదు మరి నీ మొహంలోనే ఏదో మార్పు తెలిసింది నీకా కళ్ళజోడేమిటి అన్నాడు ఓ అదా ఆఫీసర్ హోదా అన్నాను అతను పక్కున నవ్వాడు బాబు కూడా చేతులు కొడుతూ పక్కపక్క నవ్వాడు నేను అప్పుడు గుర్తుకొచ్చిన దానిలా కిరణ్ ఈ బాబు అంటూ ఆగిపోయాను కిరణ్ ముఖంలో నవ్వు చెదిరిపోయింది నా వంశాంకురం అన్నాడు నేను చప్పున ఎత్తుకొని అయితే ఈరోజు నేను పుట్టినందుకు నా జన్మ సార్థకమైనట్టే వీడిని ట్రాఫిక్ నుంచి రక్షించాను అన్నాను ఇలాంటి వాళ్లను రక్షించడం నీకు అలవాటైగా సంధ్య నీ చెల్లెళ్ళు తమ్ముడు కులాసాగా ఉన్నారా అన్నాడు ఎంతమందిని రక్షించినా ఈ ఆనందం వేరు వీడు నా కిరణ్ కొడుకు అన్నాను అతను దీర్ఘంగా నిట్టూర్చాడు నువ్వేం మారలేదు సంధ్య అన్నాడు అచ్చా నేను నవ్వాను బాబు నా కళ్ళజోడు లాగడానికి ప్రయత్నం చేస్తున్నాడు బాబోయ్ కిరణ్ నీ కొడుకు నా కళ్ళజోడు లాగేస్తున్నాడు అని గోల పెట్టాను కిరణ్ నవ్వుతూ నా కళ్ళజోడు తీసి బ్యాగ్లో పెట్టాడు హమ్మయ్యా మీరిప్పుడు ఆఫీసర్ అమ్మగారు కాదు అచ్చు నా సంధ్యలా ఉన్నావు అన్నాడు ఆ మాట నా చెవుల్లో మృదుమధురంగా మోగింది హోటల్కి వెళ్దామా అన్నాడు నేను వెంటనే అంగీకరించాను బాబుని ఇలా ఇవ్వు అని అందుకోబోయాడు నేను ఇవ్వను అన్నాను నా భుజాల చుట్టూ అతను చెయ్యి నా చేతుల్లో బాబు ఇంకో భుజానికి ఉన్న బ్యాగ్ కదులుతోంది అప్పుడు ఎవరికైనా ఈ కిరణ్ నా భర్త అయినట్టు ఈ బాబు నా కొడుకైనట్టుగా అనుకున్నా అనుకుంటారు అతను సిగరెట్ తీసి ముట్టించుకోబోతుంటే అని కసరాను సారీ అతను నవ్వుతూ కొంచెం దూరంగా నడుస్తూ తాగుతూ అటు ఇటు చూస్తున్నాడు నేను బాబుకి అవి ఇవి చూపిస్తూ నడుస్తున్నాను కాసేపటికి కిరణ్ సిగరెట్ పారేసొచ్చాడు బాబు నా చేతుల్లో ఉండకుండా అటు ఇటు దూకటానికి ప్రయత్నిస్తుంటే పిల్లల్ని ఎత్తుకోవడం అలవాటు లేని నేను కంగారు పడుతున్నాను తప్పు తప్పు అని నేను వారిస్తున్నా వాడు వినటం లేదు కిరణ్ ఉరిమి చూడగానే బాబు ఆగిపోయాడు అతను చెయ్యి నా భుజాల మీదుగా బాబు మీద పడింది వీడికి పేరేం పెట్టావు అన్నాను పెట్టలేదు అన్నాడు పేరు పెట్టలేదు ఆశ్చర్యంగా అన్నాను ఎవరు పెడతారు నేను ప్యారిస్ వెళ్ళిపోయాను వాడంటే శ్రద్ధ ఎవరికి అతని మాటలు బరువుగా ఉన్నాయి అయితే వీడికి నేను పేరు పెడతాను బారసాల చేసేస్తాను ఇప్పుడే ఓకే నీ ఇష్టం ఇద్దరం వెళ్ళి కూర్చున్నాం నేను కొన్ని చెప్పాను కిరణ్ కొన్ని చెప్పాడు బాబు చేతికి అగ్గిపెట్టి ఇవ్వటంతో బుద్ధిగా కూర్చున్నాడు ప్యారిస్ నుండి ఎప్పుడొచ్చావు కిరణ్ అన్నాను హఠాత్తుగా దాదాపు రెండు నెలలవుతోంది రెండు నెలలా ఉలిక్కిపడ్డాను అవును అతను ఇదివరకులా ప్రతిదానికి కృంగిపోవటం లేదు అతని ముఖంలో గంభీరత వచ్చింది ఎంత బాధ కూడా ఆ గంభీరత చాటున అణిగిపోతోంది అతను మానసికంగా బాగా పెరిగాడు రెండు నెలల నుంచి నిన్ను కలుద్దామా వద్దా అని ఆలోచిస్తూనే ఉన్నాను కానీ ఇక నా వల్ల కాలేదు నీ పుట్టినరోజుకి హాజరయ్యాను నీ కోసం వస్తుంటే దారిలోనే కలిశావు అతను మృదువుగా గంభీరంగా అన్నాడు కానీ ఆ మాటల వెనక చెప్పలేని విషాదం నా కళ్ళు టేబుల్ మీద వాలిపోయినాయి వచ్చే నెలలో అమెరికా వెళ్తున్నాను కిరణ్ నేను చివ్వున తల్లెత్తి చూశాను అతను కుర్చీలో వెనక్కి వాలాడు నా వైపు తదేకంగా చూస్తూ నీ గురించి ఏదైనా చెప్పు సంధ్య అన్నాడు నేను తలెత్తి చూశాను ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి అతని కళ్లల్లో ఇదివరకు చిందులు వేసే చిలిప్తనం లేదు ఇప్పుడు ఆ కళ్ళ నిండా అపారమైన ప్రేమానురాగాలు కోసమే దాగి ఉన్నాయన్నట్లుగా నిర్మలంగా నన్నే చూస్తున్నాయి ఏం చెప్పను అతను నిట్టూర్చాడు ఎలా బ్రతుకుతున్నావు సంధ్య యంత్రంలా తడుముకోకుండా అన్నాను అతను నెమ్మదిగా అన్నాడు ప్రమీల నాకంతా చెప్పింది నా తప్పు చాలా ఉంది సంధ్య అందుకే నీ జీవితం ఇలా అయిపోయింది నీ జ్ఞాపకాల మధ్య నేను మహారాణిలా బ్రతుకుతున్నాను నువ్వే ఇంకా మనశ్శాంతి లేకుండా దేశాలు పట్టిపోతున్నావు వాడిగా అన్నాను నువ్వు చివరికి బాగా రాటు రాటుతెలిపోయావు సంధ్య నవ్వాడతను కిరణ్ ఈ ఆధునిక సమాజం ఉంది చూశావు సంధ్య అది మహాయంత్రం లాంటిది దానికి దయాదాక్షిణ్యాలు లేవు ఇంకో మనిషిని సాధ్యమైనంతవరకు పీల్చి పిప్పి చేసి కానీ వదలదు అందుకే నీ రక్షణలో పెరిగిన నీ తోబుట్టువులే నిన్ను అవసరం తీరగానే నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్ళిపోయారు అతను ఎంత శాంతంగా చెప్పినా చాలా పదునుగా ఉన్నాయా మాటలు అంతలో బేరర్ సర్వ్ చేసాగాడు నేను బాబును ఒళ్ళోకి తీసుకుని పెడుతున్నాను అతను ఒక స్వీట్ తీసి పుట్టినరోజు పాపాయి నోరు తెరవాలి అన్నాడు నేను నోరు తెరిచాను అతను నా నా నోట్లో పెట్టిన స్వీట్ సగం కొరికాను అతను మిగిలింది తన నోట్లో పెట్టుకున్నాడు నా కళ్ళ ముందు నా జ్ఞాపకాల నీడల్లో కలిసిపోయిన వెనకటి సంఘటన మెరుపులా మెరిసింది అతను తింటూ మరి బాబుకి బారసాలు చేయవు అన్నాడు నేను నవ్వుతూ ఓకే చూడు మరి ఉత్తినే బారసాలు చేయమంటే నేను చెయ్యను ఏమిస్తావు అన్నాను నేను పేదవాడిని అయినా నువ్వు కోరాలే కానీ ఆకాశంలోని చంద్రుణ్ణి కూడా తెచ్చివనటోయ్ అన్నాడు నా కళ్ళల్లో చివ్వున నీళ్లు తిరిగాయి మరి పేరు పెట్టేస్తున్నా నీదే ఆలస్యం నేను తినటం కూడా ఆపాను కమల్ కమల్ కిరణ్ సంభ్రమంగా చూసి నా ముక్కు పట్టి ఊపుతూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నాడు మేమిద్దరం వాడికి స్వీట్ పెట్టాం అతను హఠాత్తుగా అన్నాడు వీడు పుట్టగానే సుగుణ దగ్గర వదిలి వెళ్ళిపోయానుగా ఈ మధ్య సుగుణకి కొడుకు పుట్టాడు ఒరేయ్ అన్నయ్య నీ కొడుకుని పెంచడం నా వల్ల కాదు ఇంకా ఎంతకాలం చూడాలి అని దెబ్బలాడింది పెంచుతానన్నావుగా సుగుణ అన్నాను నోరుజారి శుభ్రంగా మళ్ళీ పెళ్లి చేసుకో లేకపోతే ఎవరో పిల్లాడిని పెంచుకుంటానంటు పెంచుకుంటానో అంటున్నారు ఇస్తావా అంది నా సొంత చెల్లెలేనా ఆ మాటలంది అని ఎంత బాధపడ్డానో తెలుసా ఆయాన్ని పెట్టుకొని పెంచుతాను కానీ ఎవ్వరికి ఇవ్వను అని ఒక్కటే మాట చెప్పేసి బాబుని తీసుకుని ఇక్కడికి వచ్చేసాను అన్నాడు నేను మెల్లగా అన్నాను కిరణ్ ఒకవేళ నువ్వు పెంచలేని స్థితిలో ఎవరికైనా దత్తత ఇవ్వదలిస్తే నాకు చెప్పు కమల్ని నేను పెంచుకుంటాను నువ్వు పెంచమని ఎవ్వరిని ప్రాధేయపడవద్దు బాధతో అన్నాను అతను విషాదంగా నవ్వాడు మనం ఎన్ననుకున్నాం చివరికి ఎలా అయ్యాం నా ఇంటి దీపంగా నా బిడ్డల తల్లిగా నా జీవితంలోకి రావాల్సిన నువ్వు చివరికిలా నా నోటికేదో అడ్డుపడ్డట్టే ఆగిపోయాను అతను వేదాంత ధోరణిలో అన్నాడు మనకే ఉండి ఉండి అనిపిస్తూ ఉంటుంది సంధ్య ఈ జీవితం చాలా కఠోరమైనదని మనకు తెలియకుండానే జీవితంలో ట్రాజడీ వస్తుంది ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియదు నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి ఆ ట్రాజడీని ఎదుర్కొనే మనస్థైర్యం ఉండదు అతనిలో ఈ మూడు సంవత్సరాలుగా పేరుకుపోయిన మానసిక బాధ మూడు ముక్కల్లో చెప్పేశాడు కిరణ్ నేను బేలగా చూశాను డోంట్ బీ సిల్లీ ఏదో చెప్పేశాను అన్నట్టు రేపు ఉదయం నేను బెంగళూరు వెళ్తున్నాను ఓ వారం రోజుల్లో వస్తాను అన్నాడు మాట మారుస్తూ వారం రోజులే నా చేతులు గుండెల మీదికి వెళ్ళాయి తప్పదు తర్వాత రాగానే అమెరికా వెళ్ళిపోతాను నా మొహం వాడిపోయింది అతను మబ్బుల్లో మెరుపు మెరిసినట్లు కనిపించి వెంటనే వెళ్ళిపోతున్నాడంటే నా గుండెలో దుఃఖం సుళ్ళు తిరగసాగింది మెల్లిగా అన్నాను కిరణ్ ఈ వారం రోజులు బాబుని నాకివ్వు నేను చూసుకుంటాను వీడు పుట్టిన తర్వాత ఇంతవరకు నేను వీడి ఆటపాటలు చూడలేదు సంధ్య నా అంత దౌర్భాగ్యపు తండ్రి ఏ పిల్లలకి వద్దు అతను బాధగా అన్నాడు కిరణ్ నా మనసు ఆర్ద్రమైంది ఈ రాత్రికి వీడు నా దగ్గరే ఉంటాడు రేపు తెచ్చుకో అన్నాడు కిరణ్ నేను సంభ్రమంగా అన్నాను కానీ ఒక షరతు నువ్వు ఎయిర్పోర్ట్కి రా నన్ను ఫ్లైట్ ఎక్కించి బాబుని తీసుకుని వెళ్దువు గాని నేను సంతోషంగా అంగీకరించాను కిరణ్ నా బ్యాగ్ తీసుకున్నాడు నేను బాబునెత్తుకున్నాను అంతకు ముందు రోజే జీతం తీసుకున్నాను బ్యాంకులో వేద్దామని తెచ్చిన డబ్బు బ్యాగ్లోనే ఉంది కిరణ్ వారిస్తున్నా వినకుండా బాబుకి బట్టలు కొన్నాను బిస్కెట్లు కొన్నాను బొమ్మలు రేపు కొంటాను అన్నాను ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అని కోప్పడ్డాడు కిరణ్ నా జీవితంలో నా కోసం ఇంతవరకు ఏం ఖర్చు పెట్టుకోలేదు నువ్వు మాట్లాడకు అని కసిరాను ఇద్దరం పబ్లిక్ గార్డెన్స్కి వెళ్ళాం మధ్యాహ్నం సినిమాకి వెళ్దామన్నాను అతను సరేనన్నాడు సినిమా చూసి అలా రోడ్లు తిరిగి హోటల్లో భోజనం చేశాం బట్టలు నా బ్యాగ్లో ఉన్నాయి కిరణ్ నన్ను ట్యాక్సీలో ఇంటి దగ్గర దింపాడు ఈరోజు ట్యాక్సీల కింద కిరణ్ ఎంత ఖర్చు పెట్టాడో నీ పుట్టినరోజు బహుమతి ఏమి ఇవ్వాలో తోచలేదు అన్నాడు నీకన్నా విలువైన బహుమతి ఇంకేమైనా ఉందా అని కోప్పడ్డాను బాబును గట్టిగా ముద్దు పెట్టుకున్నాను బట్టల ప్యాకెట్ తీసి కిరణ్ చేతిలో పెట్టి రేపు బాబు బట్టలు అవి బ్యాగ్లో పెట్టుకురా మర్చిపోకు అన్నాను కిరణ్ నా చేతిని ఆప్యాయంగా నిమిరి గుడ్ నైట్ అన్నాడు గుడ్ నైట్ అన్నాను టాక్సీ వెళ్ళిపోయింది నా గుండెల్లో దిగుళ్లాంటిది కలుగుతోంది ఈ ఆనందం నాకు శాశ్వతం కాదు కిరణ్ మళ్ళీ వెళ్ళిపోతాడు నాలో ఇప్పటి వరకు నా ఉత్సాహం ఎవరో ఊదేసినట్లుగా మాయమైంది తలుపులు బిగించుకొని పడుకున్నాను అంటే ఆ రోజు నా మనసు కలత చెందింది అని ఇంట్లో అందరికీ గుర్తు గోడ మీద జీవితవనం నవ్వుతోంది కిరణ్ నా పుట్టినరోజుకి మొదటిసారిగా కొన్న చీర కట్టుకున్నాను అది పాత మాట వాస్తవమే కానీ చిరగలేదు ఉత్సాహంగా ఎయిర్పోర్ట్కి వెళ్ళాను కిరణ్ అప్పటికే నా కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు అంతకు ముందు రోజు కమల్కి నేను కొన్న బట్టలు వేశాడు గుడ్ మార్నింగ్ అన్నాడు నవ్వుతూ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అంటూ ఎత్తుకున్నాను బాబు బట్టలు బొమ్మలు ఉన్న సూట్ కేస్ నా ముందు పెట్టాడు థ్యాంక్ యూ అన్నాను కిరణ్ కళ్ళల్లో కూడా ఛాయా మాత్రంగా తడిమెరిసింది మరుక్షణం గంభీరత ఆచ్ఛాదనగా వచ్చేసింది ప్రమీ బాబుని నీ దగ్గర ఈ వారం రోజులు ఉంచుతానంటే ఎంత సంబరపడిందో అన్నాడు నా మనసు ఆర్ద్రత చెందింది కిరణ్ బెంగళూరు వెళ్ళిపోయాడు నేను బాబు చేత టాటా చెప్పించాను బాబునెత్తుకుని ఇంకో చేతో సూట్ తీసుకొని తీసుకుని వచ్చాను ఆటోలో ఎక్కి బజార్లో బాబుకి బట్టలు బొమ్మలు బిస్కెట్లు అన్నీ కొనుక్కొని ఇంటికి వచ్చాను ఆటో శబ్దానికి శశి పిల్లలిద్దరూ బయటికి పరిగెత్తుకొచ్చారు ఇంతలో శశి గుమ్మంలోకి వచ్చి చప్పు నాగిపోయింది ఆటోవాడికి మీటర్ చూసి డబ్బులిచ్చేసి పంపించేశాను ఒక చేతి నిండా ప్యాకెట్లు రెండో చేత్తో సూట్ కేస్తో లోపలికి నడిచాను బాబు నా చీర చెంగు పట్టుకొని బితుకుబితుమంటూ చిత్రంగా చూస్తూ వస్తున్నాడు నేను ఇంట్లోకి వచ్చాను సూట్ కేస్ కింద పెడుతుండగా అమ్మ వంటి గదిలోంచి వచ్చింది నా చేతుల్లో ఉన్న ప్యాకెట్స్ చూసి సంతోషంగా ఏదో అనబోయి కమల్ని చూడగానే ప్రశ్నార్థకంగా చూసింది నేను బాబుని వదిలి సూట్ కేస్ ప్యాకెట్లు నా గదిలో పెట్టొచ్చాను ఎత్తుకుంటూ పాలున్నాయా అన్నాను అమ్మ ఉన్నాయన్నట్టు తలూపింది గాని హార్లిక్స్ తీసుకురా అని బాబునెత్తుకుని గిరగిరా తిప్పాను కమల్ నవ్వుతూ కేరింతలు కొడుతున్నాడు శశి నోరు తెరుచుకొని చూస్తోంది వాసు శిరీష నన్ను ఆశ్చర్యంగా చూస్తున్నారు కమల్ నెత్తుకుని అక్కడన కుర్చీలో కూలబడ్డాను కమల్ ఒంటి మీద ఖరీదైన బట్టలు మెడలో పులిగోరు కాళ్లకి బూట్లతో రాజసముట్టిపడుతున్నట్లుగా ఉన్నాడు తన పిల్లల్ని కమల్ని మార్చి మార్చి చూస్తున్న శశి కళ్ళల్లో ఈర్ష్య మెరమెరలాడింది అమ్మ హార్లిక్స్ తెచ్చింది ఎవరా బాబు అంది నేను చిలిపిగా నా దత్తపుత్రుడు అన్నాను అమ్మ నిర్ఘాంతపోయింది శశి ఎగిరిపడింది పెంచుకుంటావా అమ్మ ఎలాగో అంది చివరికి అవును నవ్వాను నీకంతగా పెంచుకోవాలనుకుంటే మన వాళ్ల పిల్లలు ఎంతమంది లేరు మన వాళ్ల పిల్లలు నా వాళ్ళు ఎలా అవుతారు శశి తన కూతుర్ని పెంచుకోమని ఎప్పుడో చెప్పిందిగా ఇష్టం లేదని నేను చెప్పానుగా క్షణం నిశ్శబ్దం తాండవించింది నేను బాబుకి హార్లిక్స్ తాగించసాగాను శశి తన పిల్లల్ని పెంచుకోమని ఏనాడో ఒత్తిడి చేసింది చ అవసరం లేదని తోసేశాను అది అమ్మ కోపం నాకింకా ఏడిపించాలనిపిస్తోంది మనవాళ్ల పిల్లాడేనా అంది శశి కాదు అయ్యో మరి ఎలా పెంచుకుంటావే చాలా బాగా పెంచుతాను చూడగానే ముద్దొచ్చాడు యువరాజులాగా ఉన్నాడనిపించింది అంతే తెచ్చుకున్నాను అమ్మ వెళ్ళిపోయింది బాబుకి అన్నం తినిపించాను బాబుతో పక్కపక్క నవ్వుతూ చిన్నపిల్లల అల్లరి చేస్తుంటే శశి ముఖం గంటు పెట్టుకుని చూడసాగింది ఉషా పురిటికి ఆ రోజే వచ్చింది సుధాకర్ కూడా తిండికి ఇబ్బంది అంటూ ఉషా అమ్మ పట్టుపట్టడంతో తను వచ్చాడు ఇల్లంతా సందడిగా ఉంది బాబు నా ప్రాణమైపోయాడు నేను తలుపు గడియవేసుకుని లోపల బాబుతో నవ్వుతూ ఆడుతూ గడిపేశాను సాయంత్రం వాడికి బిస్కెట్లు అయిపోవటంతో బజార్కు వెళ్ళాను బాబు నిద్రపోతున్నాడు నేను తిరిగి వచ్చేసరికి లోపల గదిలో గోలగా ఉంది బాబు ముందు గదిలో ఏడుస్తున్నాడు మీనా వాడిని ఏడుపు మాన్పించడానికి శతవిధాల ప్రయత్నం చేస్తోంది నేను కంగలో ఒక్కంగలో కమల్నెత్తుకుని గదిలోకి రాబోయి ఆగిపోయాను శశి కూతురు నేను కమల్కి కొన్న బట్టలు వేసుకుని బొమ్మలతో ఆడుతోంది శశి వాసుకి బొమ్మలు ఎలా కీ ఇవ్వాలో చూపిస్తోంది నా మనసు భగభగా మండిపోయింది ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని గదిలోకి బిగ్గరగా అన్నాను శశి ఉలిక్కి పడి చూసింది అప్పుడే వాసు కీ ఇచ్చి వదిలిన విమానం నా పక్క నుంచి దూసుకుని ముందు గదిలోకి వెళ్ళిపోయింది నేను ఆగ్రహంగా అన్నాను నిన్న బొమ్మలని ఎవరు తీయమన్నారు ఆ బట్టలు ఎందుకు తీశావు శశి ఒక్క క్షణం తడబడింది మళ్ళీ వెంటనే సర్దుకొని ఇది నా పుట్టిల్లు ఇంట్లో నాకు స్వతంత్రం ఉంది సర్వ హక్కులు ఉన్నాయి అని కూతుర్ని తీసుకుని విసురుగా బయటకొచ్చింది నేను బిస్కెట్ ప్యాకెట్ కమల్ చేతిలో పెట్టి వాడిని గదిలో వదిలి వెనక్కి తిరిగి తీక్షణంగా అన్నాను ఇది నా ఇల్లు ఈ ఇంటికి రెండు వందల రూపాయల అద్దే నేను కడుతున్నాను హక్కులు అంటూ మాట్లాడకు నీ పరిధిలో నువ్వు ఉంటే మంచిది అన్నాను శశి నిర్ఘాంతపోయింది పేకాడుతున్న ప్రకాష్ సుధాకర్ ఆట ఆపేసి చూస్తున్నారు అమ్మ ఉషా బయట గదిలోకి వచ్చాను ఈ గలాబాకి అమ్మని చూడగానే శశి ఏడుస్తూ చూడమ్మా పిల్లలు ముచ్చటపడితే ఆ బొమ్మలు ఇచ్చాను అంత మాత్రానికి ఎంత లేస్ మాటలు అంటుందో అంది అమ్మ కోపంగా బొమ్మలు ఇచ్చినందుకే అలా అన్నావుటే అంది శశి ఉక్రోషంగా అంది నా పిల్లలకి ఇంతవరకు ఒక్క బొమ్మ కొనిపెట్టలేదు ఒక్కసారి బట్టలు కొనిపెట్టలేదు ఏనాడు దగ్గరికి తీయలేదు ఆ దిక్కు ముక్కు లేని విధమని తెచ్చి ఇంత గలవి తెచ్చి వాడిని గుర్రమెక్కిస్తోంది అంది ముక్కు చీదేస్తూ షటప్ నేను ఆపుకోలేక కోపంతో అర్చాను ఏం అది తప్పు మాట ఏమనలేదుగా అంది అమ్మ జాగ్రత్తగా మాటలు రానివ్వండి నా సంపాదన నా ఇష్టం అడిగేందుకు మీరెవరు నా సంపాదనలో దానం ఇచ్చుకుంటాను ధర్మం చేసుకుంటాను విసురుగా అన్నాను అలాగే చేసుకో కాదన్నదెవరు పెంచుకో పెంచుకోవడానికి దిక్కుమాల వెదవే దొరికాడా అంది ఉషా అక్కకి వత్తాసుగా నోర్మై నువ్వు దిక్కులేని దానివి మీరంతా దిక్కులేని వాళ్లే అందుకే నా సంపాదన తిని నా కాళ్ల కింద నిప్పులు పోశారు ఇంకా నన్ను చిత్రవద చేస్తూనే ఉన్నారు వీడు నాకు పరాయివాడు కాదు హఠాత్తుగా తెర అడ్డు రావడంతో ఆగిపోయాను పరాయివాడు కాదు ఏం నవమాసాలు మోసికన్నావా శశి ఉష ఒక్కసారే అన్నారు మరుక్షణం ప్రకాష్ శశి చంప పగలగొట్టాడు ఛ నోర్మయ్యి ఏమిటా వాగుడు అన్నాడు నా కళ్ళ నుండి జలజల నీళ్లు రాలేయి అయినా సరే కసిగా అన్నాను నీ పిల్లలు నాకు పరాయి వాళ్ళు కానీ ఈ బాబెవరో తెలుసా నా కిరణ్ కొడుకు నవమాసాలు మోసి వాడిని కనీ భార్య చచ్చిపోతే దిక్కుతోచని వాడిలా దేశాలు పట్టిపోయాడు ఇన్నాళ్లకి ఇన్నేళ్లకి మళ్లీ నా కిరణ్ నాకు కనిపించాడు వీడు నా కిరణ్ కొడుకైనప్పుడు నాకు పరాయి వాడేలా అవుతాడు అనేసి విమానం బొమ్మ తీసుకుని గదిలోకి వెళ్ళిపోయి తలుపులు ధన్మన్ మూసేసి తల వెనక్కి వాల్చుకున్నాను బొమ్మల మధ్య హాయిగా ఆనందంగా ఆడుకుంటున్న బాబు నన్ను చూసి చప్పున చేతులు చాచి వస్తున్నాడు కమల్ నేను వాడిని గట్టిగా గుండెలకి హత్తుకున్నాను శశి ఉష ప్రేమించి పెళ్లి వాళ్ళు కానీ వాళ్ళకి నా ప్రేమ సంగతి అస్సలు పట్టదు ఎంతసేపు నేను వాళ్ళని ఉద్ధరించటానికే పుట్టాను అన్నట్లుంటుంది వాళ్ళ ప్రవర్తన ఎంత స్వార్థపరులు ఎంత ఇచ్చినా ఇంకా ఇవ్వలేదన్న ఏడుపే నేను భారంగా కళ్ళు మూసుకున్నాను వారం రోజులు గడిచాయి నేను బాబుకి స్నానం చేయించి బట్టలు వేసి మంచం మీద బొమ్మలు పెట్టి వాడిని కూర్చోబెట్టి గది కడుగుతున్నాను బాబు మారం చేయటంతో అమ్మ నాన్న అత్త తాత అంటూ వా మాటలు చెప్పి వాడి చేత పలికిస్తున్నాను వాడు మమ్మీ డాడీ అంటుంటే నాకు నవ్వొచ్చింది ఇంతలో బయట ఆటో ఆగిన చప్పుడు వినిపించింది గుడ్డతో బండలు తుడుస్తున్న నేను చప్పున కిటికీలోంచి చూశాను తెల్లటి బట్టల్లో గేట్ తీసుకుని వస్తున్న కిరణ్ని చూసి నేను చప్పున గుడ్డ బాత్రూంలో పడేసి ముందు గదిలోకి పరిగెత్తుకొచ్చాను కిరణ్ అప్పటికే గుమ్మంలోకి వచ్చాడు నేను చప్పున ఎదురు వెళ్ళి హాయ్ రా రా ఎప్పుడొచ్చావు అన్నాను సంపన్నంగా అతను నవ్వుతూ రాత్రే వచ్చాను అప్పుడే వద్దామనుకుని ఓపిక లేక పడుకున్నాను అన్నాడు రా అంటూ చెయ్యి పట్టి తీసుకువెళ్ళి సోఫాలో కూర్చోబెట్టాను ఆ రోజు ఆదివారం కావటంతో సుధాకర్ ఉషా ప్రకాష్ అందరి ఇంట్లోనే ఉన్నారు ఇంట్లో ఇడ్లీ ప్లేట్లు సర్దుతున్న శశి ముందు గదిలోకి తొంగి చూసి మళ్ళీ మాయమైంది కిరణ్ జేబులోంచి చాక్లెట్ ప్యాకెట్ తీసి శశి కొడుక్కిచ్చాడు నా వైపు తిరిగి ఏమిటి అవతారం అన్నాడు నేను చప్పున నా వైపు చూసుకున్నాను చీరకు దొగ్ దోపి ఉన్నాయి లోపల ఎర్రటి లంగా కనబడుతోంది జడ వేసుకోలేదు వేసుకొని ఉన్నాను ఎలా ఉన్నాను అన్నాను అచ్చు అప్పలమ్మలా ఉన్నావు అన్నాడు నేను నవ్వాను ఇంతకీ నీ దత్తపుత్రుడేడి ఓ సారీ ఉండు నీ సుపుత్రుణ్ణి తెస్తాను అని లోపలికి పరిగెత్తి వాడిని ఒరై పదరా మీ డాడీ వచ్చాడు అన్నాను కిరణ్ చేతులు చాచగానే కమల్ ఒక్కసారిగా దూకాడు నేను ప్రకాష్ని సుధాకర్ని కిరణ్కి పరిచయం చేశాను వంటగదిలోకి పరిగెత్తి టిఫిన్ ఉందా అన్నాను ఇంతవరకు ఎవరూ తినలేదు అంది అమ్మా కిరణ్ని చూసి నిర్ఘాంతపోయింది కారణం మిగతా ఇద్దరికంటే కిరణ్ బాగుంటాడు దొరబాబులా సార్ టిఫిన్ చేద్దాం హుషారుగా పిలిచాను కిరణ్ లేచొచ్చాడు కమల్ నా మీదికి దూకడానికి ప్రయత్నిస్తుంటే ఉండరా బాబు అంటున్నాడు కిరణ్ ప్లేస్ చాలదు తర్వాత తింటాను అంది శశి కిరణ్ చప్పున అక్కడున్న కుర్చీలు తెచ్చివేయి సంధ్య అన్నాడు నేను గబగబా కుర్చీలు తెచ్చాను అతడే సర్ది వేశాడు నేను కిరణ్ పక్కనే కూర్చున్నాను పిల్లలు లోపల తినేశారు మగవాళ్ళు ముగ్గురు కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నారు బాబుని ముద్దులాడుతున్న నన్ను కిరణ్ కసిరి చప్పును స్నానం చేసిరా బయటకు వెళ్దాం అన్నాడు నేను గబగబా స్నానం చేసి రెడీ అయిపోయాను కిరణ్ బాబు బట్టలు బొమ్మలు సూట్ కేసులో సర్దుతూ అబ్బో వీటి మీద చాలా తగిలేసినట్లున్నావే అన్నాడు అప్పటికే ఆ బొమ్మల ఆకారాలు మార్చేశాడు కమల్ వెళ్ళొస్తానండి అతను మర్యాదగా ఇంట్లో అందరికీ చెప్పేశాడు నేను అతనితో సాయంత్రం దాకా ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్తూ గడిపేశాను మధ్యాహ్నం సినిమా చూసి హోటల్లో భోజనం చేసి తిరిగి వస్తుంటే అతను నెమ్మదిగా అన్నాడు ఇంకా విశేషాలేమిటి సంధ్య ఏమీ లేవు అన్నాను ఉదాసీనంగా ఏమైనా మాట్లాడు అన్నాడు మళ్ళీ మాట్లాడడానికి ఏముంది అన్నాను అతను బరువుగా నిట్టూర్చాడు అతను ఎందుకో బాధపడుతున్నాడు అతను పెళ్లి ప్రసక్తి తెస్తాడేమో అని ఎంతగానో ఎదురు చూశాను అతను ఆ ప్రస్తావనే ఎత్తలేదు దిగులు నిండిన మనసుతో ఇంట్లోకి వచ్చిన నన్ను చూసి అందరూ నిర్ నిర్ఘాంతపోయారు ఆ రాత్రి నా కస్సలు నిద్రపట్టలేదు పల్గుణ కొడుకు బారసాల అమ్మవాడికి మా నాన్న పేరు పెట్టాలని చెప్పింది అటు రాణి మా నాన్న పేరు పెడతాను అని కూర్చుంది చివరికి రాము అని పెట్టారు భోజనాలై అందరూ వెళ్ళిపోయారు నాకు అసలు బాగాలేదు ఒళ్ళు వెచ్చగా ఉంది ఈ మధ్య రోజు కొద్దిగా టెంపరేచర్ రావటం మళ్ళీ తగ్గిపోవటం రాత్రంతా నిద్ర కూడా పోలేదేమో తలనొప్పిగా కూడా ఉంది అమ్మ రాణి దగ్గరికి వెళ్ళి రాము అని ఎందుకు పెట్టావో అని పోట్లాడింది మా నాన్న నా కోసం ఇల్లు కట్టించిచ్చాడు నా కొడుక్కి మురుగులు మెళ్ళో గొలుసు ఉంగరం అన్నీ చేయిస్తానన్నాడు మరి మా డాడీ పేరు పెట్టుకోవడంలో తప్పేముంది అంది ఒక్కగానొక్క కొడుకు మీ నాన్న పేరు పెట్టనా అని నీకెంత చెప్పినా నా మాట వినలేదో అని పల్గుణ మీద మండిపడింది ఏదో పేరులేమ్మా అని నేను సర్ది చెప్పబోయాను ఏంటండి బెల్లం కొట్టిన రాయల అలా ఊరుకుంటారు మా నాన్న మనకోసం ఎంత చేశారు బ్రహ్మాండమైన ఇల్లు ఇచ్చారు మీ నాన్న మీకేమిచ్చారు ఆయన పేరు పురుషోత్తమ రావట అలాంటి పేరు ఎవరు పెట్టుకుంటారు అని ఈసడించింది వాళ్ళత్తగారు అత్తగారు అందుకుని మేం కాబట్టి ఇన్ని ముచ్చట్లు జరిపాం ఇంకా మాటలా ఏదో అమ్మాయి ముచ్చటపడి వాళ్ళ డాడీ పేరు పెట్టుకుంది అంది మన కోసం ఇంత శ్రమపడి ఇల్లు కట్టించి ఇచ్చినందుకైనా ఆయన పేరు పెట్టుకోవచ్చు మీ నాన్న మనకేమిచ్చారని అంది హేళనగా అమ్మ కళ్ళ వెంట కన్నీళ్లు బొటబొటా రాలేయి నేను సహించలేకపోయాను చాలా బాగా చెప్పావు రాణి మీ నాన్న నీకు ఈ ఇల్లు మాత్రమే ఇచ్చాడు మరి మా నాన్న నీకు దానికన్నా విలువైన పాతికేళ్ల కొడుకునే ఇచ్చాడుగా మా వాడి కాలిగోటికి సరిపోతుందా మీ నాన్న ఇచ్చిన ఇల్లు అన్నాను వదినగారు రాణి రోషంగా చూసింది నేను కష్టపడి అప్పులు చేసి వాడికి మెడిసిన్ చెప్పించాను ఆ చదువు కన్నా గొప్పదా మీ నాన్న ఇచ్చిన ఇల్లు వాడు సంపాదన పరుడై ఇటువంటివి పది కొనగలడు అన్నాను విసురుగా పల్గుణ అత్తగారి నోటికి పక్షవాతం వచ్చినట్టుగా చూడసాగింది అమ్మ సంభ్రమంగా చూస్తోంది పల్గుణ విప్పారిన నేత్రాలతో చూస్తున్నాడు నిజానికి వాడికి అస్సలు స్వాతంత్రం లేదా ఇంట్లో ఏం విలువగలది తల్లి ఈ ఇల్లు గట్టిగా గాలేస్తే ఒక్క తుఫాను కొడితే దెబ్బకి కూలిపోతుంది మీ నాన్న ఇచ్చిన ఇల్లు కానీ మా నాన్న నేను నీకు ప్రసాదించిన ఈ ఇరవై ఐదు సంవత్సరాల డాక్టర్ మీ నాన్న నీకు ఇచ్చిన కానుకలకి ఏనాడు సరితూగడు నోరు నీకే కాదు మాకు ఉంది జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకో రామ్మ అని లేచాను విసురుగా అక్క నేను కార్లు దిగబెడతాను ఉండు అన్నాడు పల్గుణ నేను నిర్లక్ష్యంగా అన్నాను డబ్బు పారేస్తే ఏ ట్యాక్సీవాడైనా సలాం కొట్టి క్షేమంగా ఇంటికి చేరుస్తాడు అన్నాను ఇద్దరం వచ్చేస్తుంటే వెనుక పల్గుణ అత్తగారు రాణిని చివాట్లేయడం వినిపించింది నేను దోవలో మా వీధి చివర ఉన్న డాక్టర్ కృష్ణకుమారి దగ్గరికి వెళ్ళి టాబ్లెట్లు తెచ్చుకున్నాను నాకు ఎంత జ్వరం కారా అని పల్గుణ దగ్గరికి వెళ్ళను ఒకసారి పల్గుణ వచ్చి నాకు జ్వరం వచ్చి కూడా తన దగ్గరికి రాలేదని అమ్మ చెప్పేసరికి నిర్ఘాంతపోయాడు నేను వాడిని పరాయివాడిగా చూస్తున్నట్టు అనిపించింది కాబోలు చేతిలో స్టెతస్కోపు నేల మీదుగా విసిరికొట్టి గిర్రును తిరిగి వెళ్ళిపోయాడు నేను దాన్ని జాగ్రత్తగా తీసి చిరక్కొయ్యకు తగిలించాను నేను కష్టపడి వాడికి చదువు చెప్పించినా ఏనాడు వాడి దగ్గరికి వైద్యం కోసం వెళ్ళలేదు పల్గుణ ఎంత కుమిలిపోతాడో తెలిసినా నేను లక్ష పెట్టలేదు మధ్యాహ్నానికి బాగా జ్వరం వచ్చేసింది రెండుసార్లు వాంతులైనాయి మధ్యాహ్నం చేసి ప్రకాష్ వచ్చారు ప్రకాష్ వెళ్ళి పల్గుణకి ఫోన్ చేసి వచ్చాడు నేను మీనాని పిలిచి డాక్టర్ కృష్ణకుమారి కోసం పంపించాను డాక్టర్ వచ్చింది అమ్మ ఏడుస్తూ ఇదేం కర్మ డాక్టర్ రోజు జ్వరం వస్తోంది అంది డాక్టర్ స్టూల్ మీద కూర్చుని నన్ను పరీక్ష చేసింది సంధ్య నీకు మానసికంగా మార్పు రావాలే కానీ ఏ మందులకి కూడా ఈ జబ్బు నయం కాదు అంది ఈ మాట నాతో చాలా సార్లంది ఇంతలో పల్గుణ పరిగెత్తుకుంటూ వచ్చి డాక్టర్ కృష్ణకుమార్ని చూడగానే ఆగిపోయాడు ఆ ముఖంలో చెప్పలేని ఆవేదన కనిపించింది నా మంచం చుట్టూ అందరూ నిలబడ్డారు సాయంత్రం అవుతోంది అయినా నాకు ఊపిరాడనట్టు ఉక్కిరి బిక్కిరవుతున్నాను డాక్టర్ ఎలా ఉంది అందరూ అడుగుతున్నారు కానీ అందులో ఏ ఒక్కరూ నా కోసం అలమటించేవాళ్లు లేరు నేను కావాలనుకునే వ్యక్తి లేడు మర్నాడు కిరణ్ బొంబాయి వెళ్ళిపోతున్నాడు తర్వాత అట్నుంచి అటే అమెరికా వెళ్ళిపోతాడు నేను హఠాత్తుగా వెక్కి వెక్కి ఏడుస్తున్నాను సంధ్య సంధ్య గాబరాగా పిలిచింది కృష్ణకుమారి డాక్టర్ నేను ఈ నరకం భరించలేను నాకు చప్పున ప్రాణం పోయే మందేదైనా ఉంటే ఇవ్వండి డాక్టర్ అన్నాను ఏడుస్తూ ఛ ఏం మాటలవి ఆవిడ మృదువుగా కసిరింది మీకు తెలీదు డాక్టర్ నేను ఒంటరితనం భరించలేకుండా ఉన్నాను నాకెవ్వరూ లేరు డాక్టర్ నీ వాళ్ళు కారా ఆవిడ అందరినీ చూపిస్తూ చిరుకోపంగా అంది నేను బలహీనంగా నవ్వాను నాకు ఈ ప్రపంచంలో నాకోసం అనుక్షణం తాపత్రయపడే వ్యక్తులు ముగ్గురే డాక్టర్ అన్నాను ముగ్గురేనా ఆవిడ నమ్మలేనట్టుగా అడిగింది అవును డాక్టర్ నా ప్రాణ స్నేహితురాలు ప్రమీల నేను ప్రాణప్రదంగా ప్రేమించిన నా కిరణ్ మూడో వ్యక్తి అమ్మ ఊపిరి బిగబట్టి నన్నే చూస్తోంది నేను నా తలని ఒడిలో పెట్టుకుని కూర్చున్న మీనా చెంపల ఆప్యాయంగా చూస్తూ నా ముద్దుల చెల్లి ఈ మీనా డాక్టర్ అన్నాను మీనా కళ్ళ నుండి కన్నీళ్లు జారి నా చెంపల మీద పడ్డాయి అమ్మ ముఖం పాలిపోయింది అంతా నీ పిచ్చి ఆలోచన సంధ్య ఆవిడ మందలింపుగా అంది నో డాక్టర్ నేను ఎంత దుర్మార్గురాలినో తెలుసా డాక్టర్ పండంటి నా కిరణ్ జీవితాన్ని నాశనం చేశాను హాయిగా ఆనందంగా పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన కిరణ్ నా మూలంగా ఇష్టం లేని పెళ్లి చేసుకుని ఆవిడని పోగొట్టుకుని దేశాలు పట్టిపోతున్నాడు అది ఎంత నరకం డాక్టర్ నేనేం చేయగలను బాధ్యతలు బంధాలు అంటూ ఇన్ని సంవత్సరాలు గడిపేశాను ఇక నా జీవితానికి నిశ్చింత లేదు నేను బ్రతకడం కూడా దండగే నేను ఇంక బ్రతకను నా గుండెల్లో బద్దలవుతున్న అగ్నిపర్వతాలు ఎవరికి తెలుసు అని ఈరోజు అందరి ముందు బయటపడిపోయాను సంధ్య ప్లీజ్ ఏడవకు నువ్వు నిండుగా నూరేళ్లు బ్రతుకుతావు అంది డాక్టర్ నేను నవ్వాను ఎందుకు డాక్టర్ ఈ నరకయాతన ఇంకా డెబ్బై సంవత్సరాల తెరలు తెరలుగా నవ్వొచ్చేసింది తర్వాత నెమ్మదిగా అన్నాను నేను నూరేళ్లు నిజంగా బ్రతికితే నా ముసలితనంలో ప్రమీల దగ్గరికి వెళ్ళిపోతాను నేను నా కిరణ్ దగ్గరికి ఎలాగూ వెళ్ళలేను అది అసంభవం నన్ను కంటికి రెప్పలా చూసుకుంటుంది ప్రమీల అన్నాను అందరి ముఖాలు నల్లబడిపోయాయి నాకు వాళ్లకి ఎన్ని వందల మైళ్ళ దూరం ఉందో ఇప్పుడే తెలిసినట్టుగా అందరూ మౌనంగా ఉండిపోయారు నేనేదో అనబోతుండగా ప్రమీల గాలి దుమారంలా వచ్చింది ప్రమీ నేను ఆనందంగా రెండు చేతులు చాచాను ప్రమీల తల మీద మఫ్లర్ ఉంది పచ్చి బాలింత అయినా వచ్చింది వస్తూనే మై గాడ్ ఇదేమిటి ఇలా నిలబడ్డారు అబ్బో ఉక్క పోసేస్తుంది అంటూ ఫ్యాన్ వేసి నా మంచం మీద కూర్చొని నాకు అటు ఇటు చేతులు వేసి ఏమిటే సంధ్య అలా ఉన్నావు ఫోన్ చేస్తే పల్గుణ భార్య సంధ్యకి జ్వరమట అని చెప్పింది అందుకని బాబుని అమ్మ దగ్గర వదిలి వచ్చాను అంది పచ్చి బాలింతరాలివి ఇలా రావచ్చా అన్నాను కోపంగా ఏం పర్వాలేదోయ్ డాడీ కారు కొన్నారు కారులో వచ్చాను ఇంతలోకే నేనే మలిసిపోన్లే అంది డాక్టర్ ఏమిటి కండిషన్ అంది నేను ప్రమీల చేతిని నిమురుతూ ప్రమీ నేను నీ దగ్గరికి వచ్చేస్తాను రమ్మంటావా అన్నాను నాన్ సెన్స్ దీనికి పర్మిషన్ అడుగుతున్నావా అని కసిరింది ఇదే డాక్టర్ నా జీవితంలో నవ్వుల జల్లు ఈ అమ్మాయే లేకపోతే నేనేనాడో వైకుంఠ యాత్రకు వెళ్లేదాన్ని అన్నాను ఇదో పిచ్చి మాలోకం అంది కోపంగా ప్రమీల ప్రమీ కమల్ని తీసుకురాలేదేం అన్నాను ప్రమీల ముఖం గంభీరంగా అయిపోయింది అన్నయ్య వాడిని తీసుకుని రాజేంద్ర అన్నయ్య దగ్గరికి వెళ్ళాడు మధ్యాహ్నం అంది కిరణ్ రేపే కదూ వెళ్ళిపోయేది అన్నాను ప్రమీల తల ఊపింది నా గుండెల్లో అగ్ని రాజుకుంటోంది ప్రమీల మీనా నాకు కప్పు కాఫీ ఇవ్వు అంది మీనా వెళ్ళిపోయింది డాక్టర్తో ఆ కబురు ఈ కబురు చెప్తోంది మీనా అందరికీ కాఫీ తెచ్చింది ప్రమీల నాకు టాబ్లెట్ వేసింది కాఫీ తాగించింది ఇక వెళ్ళొస్తాను ఇంటి దగ్గర సంధ్య ఏం చేస్తూ సంధ్య ఏడుస్తుంది అంది లేస్తూ సంధ్య ఎవరు కృష్ణకుమారి ఆశ్చర్యంగా అంది ఓహ్ సారీ నా కూతురి పేరు సంధ్యారాణి అది మా కిరణ్ అన్నయ్య మావారు ఏకగ్రీవంగా ఎన్నకి చేసి పెట్టారు అని నన్ను చూసి నవ్వింది నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అందరూ నిశ్శబ్దంగా బయటికి వెళ్ళిపోయారు ప్రమీణ చిలక్కొయ్యకున్న బ్యాగ్లో డబ్బు తీసుకుని డాక్టర్కి ఫీజు ఇచ్చేసింది వెళ్ళబోయే ముందు తటపటాయింపుగా నా వైపు చూసి నువ్వు ఇంకేమైనా చెప్తావా అంది నేను ఏదో చెప్పబోయి ఏమీ లేదన్నట్టుగా తల ఊపాను ప్రమీణని తూర్చి రేపు సాయంత్రం అన్నయ్య వెళ్ళిపోతున్నాడు అంది నేను పెదవి కొరుకుతూ దుఃఖాన్ని ఆపుకోవడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నాను సరే అని ప్రమీల వెళ్ళిపోయింది బయట ప్రమీల కారు వెళ్ళిపోయిన చప్పుడైంది నేను భారంగా కళ్ళు మూసుకున్నాను మర్నాడు నేను పిచ్చెక్కిన దానిలా మంచం మీద పడుకుని గోడ మీద ఆటను చూస్తున్నాను కిరణ్ వెళ్ళిపోయే సమయం దగ్గర పడుతున్న కొద్దీ నాకు మతిపోతున్నట్టుగా ఉంది ఆఫీస్కి సెలవు పారేశాను ఈ పళాన పరిగెత్తుకుంటూ వెళ్ళి కిరణ్ నీ బిడ్డకు తల్లినవుతాను నన్ను ఒంటరిగా వదిలిపోకు అని అరిచి చెప్పాలనిపిస్తోంది ఇంతలో అమ్మ గదిలోకి వచ్చి సంధ్య టాబ్లెట్ వేసుకున్నావా అంది నేను వేసుకోలేదన్నట్టుగా తలూపాను అరే అంటూ అమ్మ టేబుల్ దగ్గరికి వెళ్ళింది అంతలో అమ్మకెవ్వమన్నట్టు సంధ్య అంది బిగ్గరగా నేను ఉలికిపడి ఏమిటి అన్నాను అమ్మ ఏదో కవర్ తెస్తూ నాలుగు రోజుల క్రితం నీకు ఉత్తరం వచ్చింది నేను ఆ సంగతే మర్చిపోయాను అంది అందిస్తూ నేను చప్పున కవర్ చూసి నిశ్చేసురాలైపోయాను అది నాకు ఎంతో సుపరిచితమైన దస్తూరి అప్పుడే నాకెందుకు ఇవ్వలేదు అన్నాను కోపంగా ఆ రోజు నువ్వు శశి పోట్లాడుకుంటురి మర్నాడు నువ్వు లేవు ఆదివారం ఆ పిల్లాడితో ఉదయాన్నే ఎక్కడికో వెళ్ళావు నిన్న భారసాలకు వెళ్ళి అక్కడ గొడవ అయ్యి ఇంటికొచ్చి జ్వరంతో పడుకున్నావు నాకు అసలు ఈ గొడవలో గుర్తే లేదు అంది భయంగా అమ్మ నేను అప్పటికే కవర్చించాను అందులో ఇలా ఉంది సంధ్య నిన్న ఇలా పిలిచే అధికారం ఇప్పుడు నాకు ఉందని అనుకుంటున్నాను శాపవశాత్తు భార్యాభర్తలుగా జీవితం గడపాల్సిన మనం చెరోవైపుగా చీలిపోయాం కమల పోయిన తర్వాత నాకు నిజంగా జీవితం మీద విరక్తి కలిగింది ఇన్ని సంవత్సరాలకి ఇండియా తిరిగి వచ్చి బాబుని నిన్ను చూసి నా గుండె ద్రవించిపోయింది ఏం చేసినా ఎన్ని ప్రదేశాలు తిరిగినా నాకు మనశ్శాంతి లేదు నా తృప్తి ఆనందం సరదాలు అన్నీ నీతోనే అని ఎప్పుడూ అనుకున్నాను అది నిజం సంధ్య నిన్ను ముఖాముఖి అడిగే ధైర్యం ఎందుకో నాకు కలగలేదు ఆ రోజు మూడు సంవత్సరాల తర్వాత అలా చూస్తుంటే నాకు కలిగిన ఆనందం ఇంతవరకు కలగలేదు ప్రమీల ద్వారా నీ కుటుంబ విషయాలన్నీ విన్నాను ఒక రకంగా నువ్వు ఇంకో రకంగా నేను ఇద్దరం జీవితంలో ఓడిపోయాం ఎన్నెన్నో కలలు కని చివరికి అవన్నీ గంగలో కలిపేసి ఇంతకాలం బ్రతికాం నేను కమలతో ఆనందంగా గడపలేదని ఆ అమ్మాయిని మోసం చేశానని ఎప్పుడూ అనుకోవద్దు ఎంతగా ప్రయత్నించినా నిన్ను మర్చిపోలేక ఒక రకంగా అసంతృప్తిగానే ఫీల్ అయ్యేవాడిని సంధ్య కమల లాంటి అమ్మాయి భార్యగా లభించడం చాలా అదృష్టం కానీ ఆ అమ్మాయి దురదృష్టవశాత్తు అంత సంపూర్ణమైన సుఖాలు పొందలేదని నేను ఒప్పుకోక తప్పదు అమ్మని కన్న తల్లిలా చూసేది నా గదిలో నీ చిత్రాన్ని చూసి ఏమాత్రం ఈర్ష్య లేకుండా నన్ను తన మాటలతో లాలించేది ఆ మాటలు నాకెంతో ధైర్యాన్నిచ్చేవి ఆ మాటలు తలుచుకుంటే ఇప్పటికీ నాకు కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి సంధ్య బెంగళూరులో హోటల్ రూమ్లో ఈ రాత్రి కూర్చుని నా మనస్సు నీ ముందు పెడుతున్నాను సంధ్య నీ జీవితం అలా అడవి కాచిన వెన్నెల్లా అవుతుంటే నేను సహించలేను నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను సంధ్య నీకు బాబంటే ప్రాణం నాకు నువ్వంటే ప్రాణం నా మాట కాదనవని నాకెందుకో గాఢ నమ్మకం సంధ్య నేను హైదరాబాద్ రాగానే మీ ఇంటికొస్తాను నీ అంగీకారం నువ్వు నీ నోటి ద్వారా నాకు చెప్పాలి నేను నిండు మనసుతో నేను నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను ఈసారి నువ్వు నా జీవితాన్ని ఏ మలుపు తిప్పుతావో నిర్ణయం నీకే వదిలేస్తున్నాను సంధ్య మూడు సంవత్సరాలుగా నేను పడే ఈ నరకం నీ నీడలో మర్చిపోవాలి మృదువైన నీ మాటలు నాకు ఎంత స్వాంతలనిస్తాయో నీకు తెలుసా నా మాట కాదనవనే గాఢ విశ్వాసంతో నీ కిరణ్ నేను నిర్ఘాంతపోయాను మై గాడ్ కిరణ్ పెట్టిన గడువు ఏనాడు అయిపోయింది ఈ కాలం అనేది అతి విలువైనది ఒకసారి కిరణ్ని పోగొట్టుకున్నాను రెండోసారి మళ్ళీ అతను నాకు అవకాశం ఇచ్చాడు అది కూడా చేయిజారిపోయేలా ఉంది ఈ రెండుసార్లు అమ్మ నాకు రాహులా అడ్డొచ్చింది అందుకేనా అతను ఆ రోజు అంత చనువుగా తిరిగాడు నాతో అందుకే కాబోలు ఏదైనా చెప్పు ఏదైనా చెప్పు అని అన్నిసార్లు అడిగాడు మై గాడ్ నాకు ఒంట్లోంచి వణుకొస్తోంది ప్రమీల నిన్న సాయంత్రం హఠాత్తుగా అలా రావటానికి వెనక బలీయమైన కారణమే ఉందన్నమాట పచ్చి బాలెంతరాలు అందులోనూ వెళ్లబోయే ముందు ఏమైనా చెప్తావా సంధ్య అన్న మాటల్లో అంతరార్థం మీద నేను చప్పున గడియారం కేసు చూశాను అంతే నెత్తిన పెడుగు పడ్డట్లయ్యాను చప్పున లేచి ఒక్క ఉదుటిన బ్యాగ్ అందుకొని చెప్పులు వేసుకుని సుడిగాలిలా వచ్చాను సంధ్య సంధ్య ఎక్కడికే అమ్మ ఉషా శశి పరిగెత్తుకుంటూ వచ్చారు నేను ఆగలేదు రోడ్డు మీద పరిగెత్తుతున్నాను ఒంట్లో అస్సలు లేదు ఎలా పరిగెత్తానో గుర్తులేదు కనిపించిన ఆటో ఎక్కేసి ఆదర్శ్ నగర్ పోనివ్వు అన్నాను ఆటో రయ్యిన పోతోంది మై గాడ్ నా కిరణ్ నేనెంత మూర్ఖురాలిని కిరణ్కి పెళ్ళంటే ఇష్టం లేదు అనుకున్నాను అతను ఆ ఉత్తరం ఎంత ఆర్తిగా రాశాడు ఇదంతా నా దురదృష్టం తొందరగా పోనివ్వు అని కసిరాను వాడిని ఏం మాట్లాడుతుండ్రమ్మా మీరు అని మొదలెట్టాడు వాడు వెళ్ళిపోయాడేమో నో వెళ్ళటానికి వీల్లేదు నా కిరణ్ నాకు దక్కాలి నా కిరణ్ నా మనసు శూన్యంలోకి చేతులు చాచి ఆక్రోసిస్తున్నాయి ఆటో ఆగింది నేను ఒక్క ఉదుట నాలుగు దిగి లోపలికి పరిగెత్తాను అమ్మో నా డబ్బులు అని వాడు నా వెంటపడ్డాడు కిరణ్ గట్టిగా అరిచాను పని మనిషి వచ్చింది వాళ్ళు విమానాశ్రయానికి వెళ్ళారమ్మా అంది అందరూ వెళ్ళారనేసరికి నాకు మూర్చ వచ్చినంత పనైంది రివ్వును వచ్చి ఆటోలో కూర్చుని త్వరగా పోని ఎయిర్పోర్ట్కి అంటూ చేతికి వచ్చిన ఇరవై రూపాయల నోటు వాడి చేతిలో పెట్టాను ఆటో రివ్వును దూసుకుపోతోంది నాకు కళ్ళు తిరుగుతున్నట్లున్నాయి నేను నిజంగా నష్టజాతకు రాలినే భగవంతుడా తండ్రి నిన్ను ఏనాడు నేను ఏమీ నా కోసం కోరుకోలేదు నా కిరణ్ని నాకు దక్కించు అని వేడుకోసాగాను ఒకవేళ ప్లేన్ వెళ్ళిపోయిందేమో నా కిరణ్ నన్ను అన్యాయం చేయకు నాకు చప్పున దుఃఖం వరదలా వచ్చేసింది ఆటోవాడు అదిరిపోయాడు నా ఏడుపుకి ఎయిర్పోర్ట్ దగ్గర పడుతోంది కళ్ళు గట్టిగా తుడుచుకున్నాను నా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి శరీరమంతా గాల్లో తేలిపోతోంది ఆటో ఆగింది నేను సుడిగాలలా దిగి పరిగెత్తాను అందరూ నన్ను వింతగా చూస్తున్నారు నేను లోపలికి వెళ్ళేసరికి ఒక విమానం ఆకాశంలోకి రివ్వున ఎగిరిపోయింది అంతే నా కళ్ళ ముందు మెరుపులు మెరిశాయి నా కిరణ్ వెళ్ళిపోయాడు అంతే నేను కుప్పలా కూలిపోయాను సంధ్య అన్న ప్రమీల స్వరం నాకు లీలగా వినిపించింది నేను కళ్ళు తెరిచాను ఎదురుగా ప్రమీల రఘు ప్రమీల పిల్లలు అమ్మ చెల్లెళ్ళు సుధాకర్ ప్రకాష్ పల్గుణ అత్తగారు మామగారు రామారావు గారు రాధమ్మగారు డాక్టర్లు అందరూ కనిపించారు కానీ నాకు కావలసిన వ్యక్తి మాత్రం కనపడలేదు నేను హఠాత్తుగా వెక్కి వెక్కి ఎడవసాగాను ఇంతలో మీనా కమల్ కమల్నెత్తుకుని వచ్చేసరికి నేను రెండు చేతులు చాచి కమల్ అని లేవబోయాను సంధ్య లేవకు డాక్టర్ కంగారుగా అంది ఎవరిదో బలిష్టమైన చెయ్యి వచ్చి నన్ను వెనక్కి వాల్చి పడుకోబెట్టింది నాకు ఎంతో పరిచితమైన స్పర్శ అది చప్పున తలెత్తి చూశాను నా మీదికి వంగి నవ్వుతున్నాడు కిరణ్ కిరణ్ నేను చప్పున అతని ఒళ్ళో తలదాచుకొని బావురుమన్నాను చచ ఏమైంది ఇప్పుడు ఏడవకు అతను మృదువుగా నా తలని మృరుతు అన్నాడు ఆ స్పర్శ ఎంత హాయిగా ఉంది అది నాకు ప్రాణం పోస్తున్నట్లుగా ఉంది నేను అలా చాలాసేపు ఏడుస్తూ ఉండిపోయాను అందరూ బయటికి వెళ్ళిపోయారు నా పిచ్చి సంధ్య ఎంత గాబర పెట్టావో తెలుసా కిరణ్ ఆప్యాయంగా అన్నాడు నువ్వు వెళ్ళిపోయావనే అనుకున్నాను అన్నాను నేను ఎయిర్పోర్ట్ చేరుకున్నాం వచ్చావు ముందు ప్రమీలే చూసి సంధ్య వస్తోంది అంటే నేను నమ్మలేదు తీరా చూద్దును కదా నువ్వు స్పృహ తప్పి పడిపోయావు ఎంత గాబరా పడ్డానో తెలుసా అన్నాడు నిన్ను పోగొట్టుకున్నానని అనుకున్నాను అన్నాను వెక్కుతూ అతను నా తలనిమృతూ అన్నాడు నేను అలాగే అనుకున్నాను నువ్వు ఇష్టపడటం లేదని అనుకున్నాను ప్రమీల కూడా చివరికి అది అనేసరికి నేను ఎంత షాక్ తిన్నానో తెలుసా నాకేం తెలుసు నీకు ఉత్తరం అందలేదని అన్నాడు ఇక జీవితంలో నిన్ను చూడననే అనుకున్నాను నేను నిన్ను అడుగుదామనుకుంటునే అడగలేకపోయాను దేవుడికి ఇప్పటికైనా మన మీద దయ కలిగింది సంధ్య ఇంకో అరగంట ఆలస్యమైతే అతను చప్పున ఆపేశాడు నిజం అన్నాను మెరుస్తున్న కళ్ళతో కిరణ్ నా ముక్కు పట్టి ఊపాడు కిరణ్ మరి మీనా పెళ్ళి అర్ధోక్తిలో ఆగిపోయాను మనమే చేద్దాం మీ అమ్మ నీ గురించి ఎంతగా బాధపడిందో నీకు తెలీదు నువ్వు మీ అమ్మతో మామూలుగా మాట్లాడతానని నాకు వాగ్దానం చెయ్యి అన్నాడు చెయ్యి చేస్తూ నేను చేతిలో చెయ్యి వేశాను అమ్మ ఆ ఉత్తరం అప్పటికైనా ఇవ్వకపోతే నేను కిరణ్ని ఇలా చేరుకునేదాన్నేనా నా ఒళ్ళు గగుర్ పొడిచింది మా పెళ్ళి గుళ్ళో జరిగిపోయింది ప్రమీల ఆనందం అంతా ఇంత కాదు మా ఆఫీస్ స్టాఫ్ అంతా వచ్చారు మెడ్రాస్ నుంచి సుగుణం వచ్చింది అన్నింటికంటే ఆశ్చర్యం రాణి నాతో చనువుగా ఉండటం మా నాన్న ఎలాంటివారో చూడు వదినా మీ తమ్ముడికి డిస్పెన్సరీ సపరేట్గా కట్టిస్తాను అన్నాడు మా బాబుకి మెళ్ళో గొలుసు ఉంగరం అవన్నీ చేయిస్తానన్నాడా వదిన మా వదిన మా డాడీ మీదికి గయ్యన లేచింది డబ్బంతా నాకు దోచిపెడుతున్నారు అని నానా మాటలంది అంది కళ్ళు తుడుచుకుంటూ పోనివ్వు రాణి అన్నాను బుజ్జగిస్తూ అంతేకాదు వదిన నేను వెళ్ళి మా డాడీని అవి ఎప్పుడు చేయిస్తావో అని అడిగితే అంత ఎత్తున లేచి నా దగ్గర చిల్లి పైసా లేదు అన్నారు మీరేగా చేయిస్తానన్నారు అంటే నువ్వు మీ అత్తగారిని పీకుతున్నట్టే నా కోడలు నన్ను పీక్కు తింటోంది అని కసరారు అంది నిజమే ముందు ఆదరించి తర్వాత కసరి కొడితే బాధ కదూ నేను కిరణ్ అమ్మకు వంగి నమస్కారం చేశాం అమ్మ నన్ను కావులించుకుని బావురు మంది నేను ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేశాను నా బట్టలు అవి సర్దుకున్నాను మీనా పేరు మీద నా డబ్బంతా బ్యాంకులో వేసి పలుగున చేతిలో పెట్టాను పలుగున కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నేను ఆప్యాయంగా వాడి భుజం తట్టాను జీవితవనం జాగ్రత్తగా పెట్లో సర్దాను రైలు కదిలింది ప్లాట్ఫామ్ దాటే వరకు మేము గుమ్మంలోనే ఉన్నాం అందరూ చేతులుపుతున్నారు ఇద్దరం వచ్చి కూర్చున్నాం నేను బాబుని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఒరే కమల్ డాడీ అని పలకరా అన్నాను డాడీ అన్నాడు నవ్వుతూ మమ్మీ అను మమ్మీ అన్నాడు చిలకల నేను గర్వంగా కళ్ళెగిరేశాను అతను చిరునవ్వుతో మా ఇద్దరిని చూస్తున్నాడు నాకు జ్వరం తగ్గి ఎంత ఉత్సాహంగా ఉన్నా నీరసం మట్టుకు పోలేదు నేను వెనక్కివాలి కిరణ్ ఒళ్ళో తలపెట్టుకుని పడుకుని కమల్ని నా పొట్ట మీద కూర్చోబెట్టుకున్నాను ఏమిటి కిరణ్ సీరియస్గా ఉన్నావు అన్నాను ఇదంతా కళ నిజమా అనిపిస్తోంది అన్నాడు కళలాంటి పచ్చి వాస్తవం అన్నాను నువ్వు నిజంగా అసలు నా సంధ్యమేనా అనిపిస్తోంది నువ్వు నిజంగా కిరణ్వే అయితే నేను నిజంగా సంధ్యనే అన్నాను కొంటెగా అతను నా ముక్కు పట్టి ఊపుతూ నువ్వెప్పుడు నవ్వుతావు చూడు అలా నవ్వు అన్నాడు నేను మూతి బిగించుకోబోయి సాధ్యం కాక పకపకా నవ్వాను అతను శృతి కలిపాడు మా ఇద్దరినీ చూసి బాబు నవ్వాడు చప్పట్లు కొడుతూ రైలు వేగంగా పరుగులు తీస్తోంది ఇద్దరం ఏవో చెప్పుకుంటూ నవ్వుకుంటూనే ఉన్నాం చల్లటి గాలి తాజాగా సున్నితంగా మమ్మల్ని తాకిబెడుతోంది కిరణ్ నాకు సృష్టించిన జీవితవనంలోకి నేను అడుగుపెట్టాను అందులో మేము హాయిగా ఆనందంగా గడపబోతున్నాం తాజాగా వీచే ఆ గాలి నాకు కొత్తగా అనిపిస్తోంది నేను ఏనాడు అనుకోలేదు నా జీవితవనంలో కొత్త గాలులు వీస్తాయని నేను తృప్తిగా ఆ కొత్త గాలిని పీలుస్తూ మా జీవితవనంలోకి సీతాకోక చిలుకల విహారానికి వెళ్ళిపోయాను సమాప్తం జీవితవనంలో కొత్త గాలి నవలా సమాప్తం మరో నవలతో మళ్ళీ కలుద్దాం